నేను మారు మనసు పొందిన తరువాత 3 సంవత్సరముల వరకు దేవుని వాక్యమును నిర్లక్ష్యం చేశాను. అటు తరువాత నేను బైబిల్ మొత్తాన్ని 100 సార్లు చదివాను. చదువుతున్న ప్రతిసారి అత్యంత ఉత్సాహంతో చదివాను. నేను ఎప్పుడు చదవడం మొదలుపెట్టినా అది నాకు క్రొత్త పుస్తకంగా అనిపించేది. నేను దేవుని వాక్యముతో మంచి సమయం గడిపినట్లు అనిపించకపోతే ఆ దినాన్ని నేను పోగొట్టుకున్న దినంగా భావించేవాణ్ణి. జార్జ్ ముల్లర్ తాను చనిపోయేసరికి బైబిల్ గ్రంథాన్ని ఇంచుమించు 131 సార్లు చదివినట ఆ ధన్యజీవి. ప్రియ సహోదరి సహోదరుడా, మరి మన పరిస్థితి ఏంటి? మీరు బైబిల్ని ఎన్నిసార్లు చదివారో క్రింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.